హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్త బంగారు ఈ వీడియోలో మనము చాంద్బాలి ఇయర్ రింగ్స్ కలెక్షన్ని చూస్తూ ఉన్నామండి ఈ కలెక్షన్ అంతా కూడా మనం చూస్తూ ఉన్నాము కూకట్పల్లి చందన బ్రదర్స్ నుండి కలెక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసినట్లయితే కలెక్షన్ అనేది మీరు మిస్ కాకుండా ఉంటారు అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టే ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉంటారండి ఇక కలెక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఇవాళ వీడియోలో సీజెడ్స్లో ఉన్నటువంటి చాంద్బాలి ఇయర్ రింగ్స్తో పాటు నక్సీవోక్లో ఉన్నటువంటి మరికొన్ని డిజైన్స్ను కూడా ఇదే వీడియోలో ఇంక్లూడ్ చేయడం జరిగిందండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ సెట్లో వచ్చేసి ఎంబ్రాయిల్ స్టోన్ అండ్ సీజెడ్స్ని ఇచ్చారండి నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము టోటల్ సీజెడ్స్లో వచ్చినటువంటి ప్యాటర్న్ అని అయితే చెప్పాలి ఫైవ్ పాయింట్ నైన్ సిక్స్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుంది బ్యాక్ స్క్రూ బ్యాక్లో లో వచ్చేటువంటి డిజైన్ అండి నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము సీజర్స్లోనే లోనే ఇది మరొక డిజైన్ అండి పింక్ స్టోన్స్తో డ్రాప్ షేప్లో ఈ విధంగా హైలైట్ చేశారు అండ్ మిడిల్లో కూడా సింబల్ ప్యాటర్న్లో ఇచ్చారండి సిక్స్ పాయింట్ ఎయిట్ ఫోర్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుంది నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి ఈ డిజైన్ యాంటిక్ పాలిష్లో వచ్చినటువంటి సింపుల్ డిజైన్ అని అయితే చెప్పాలండి రూబీ ఎంబ్రాయిడరీ స్టోన్స్ వస్తాయి ఫైవ్ పాయింట్ ఫోర్ త్రీ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుంది మిడిల్లో కూడా ఎంబ్రాయిడర్ డ్రాప్ని హ్యాంగింగ్ ఇచ్చారండి అండ్ నెక్స్ట్ మనము మరొక డిజైన్ చూస్తూ ఉన్నామండి రూబీ ఎంబ్రాయిడరీ స్టోన్స్ కాంబినేషన్లో ఉంటుంది అండ్ ఈ డిజైన్లో బుట్ట కూడా హ్యాంగ్ అవుతూ వచ్చిందండి మిడిల్లో అండ్ అలాగే నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి ఇది కూడా పింక్ స్టోన్స్తో ఎలివేట్ అయ్యి వచ్చినటువంటి డిజైన్ అండి అండ్ ఈ డిజైన్ యొక్క గోల్డ్ వెయిట్ సెవెన్ పాయింట్ టూ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అనేది ఉంటుందండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము సో ఇది వచ్చేసి సీజెడ్స్ కాంబినేషన్ లో ఇచ్చారు దిద్దుకి మ్యాంగో డిజైన్ అనేది ఎలివేట్ చేశారండి మిడిల్ లో చిన్న బుట్ట ప్యాటర్న్ లో హ్యాంగింగ్ ఇచ్చారు ఎయిట్ పాయింట్ సెవెన్ టూ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి అండ్ నెక్స్ట్ మరొక డిజైన్ చూస్తున్నాము ఇది కూడా పింక్ అండ్ సీజర్డ్ స్టోన్స్ కాంబినేషన్లో వచ్చింది ఫైవ్ పాయింట్ సిక్స్ సెవెన్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఉన్నటువంటి డిజైన్ అండి అండ్ అలాగే ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ చాంద్బాలీ డిజైన్స్లో మరికొన్ని డిజైన్స్ని స్క్రీన్ మీద ట్యాప్ చేయడం జరిగిందండి అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద ట్యాప్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్న వ్యూ ప్రొడక్ట్ అని కనిపిస్తుంది వ్యూ ప్రొడక్ట్ దగ్గర కనుక మీరు క్లిక్ చేసినట్లయితే బ్రౌజర్ ద్వారా ఆ కలెక్షన్ ని కూడా ఒకసారి విజిట్ అయితే చేయొచ్చండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కలెక్షన్ అంతా కూడా అండ్ అలాగే నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము సో ఇది వచ్చేసి పికాక్తో దిద్దుని హైలైట్ చేశారండి అండ్ టోటల్ సీజెట్స్ అనేది వచ్చేసాయి అండ్ ఈ డిజైన్ గోల్డ్ వెయిట్ వచ్చేసి నైన్ పాయింట్ ఎయిట్ ఫోర్ జీరో గ్రామ్స్ అయితే ఉందండి అండ్ నెక్స్ట్ పికాక్ డిజైన్లోనే పింక్ స్టోన్ కాంబినేషన్లో వచ్చినటువంటి మరొక ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము పాయింట్ వన్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుందండి స్క్రూ టైప్లో లో వచ్చేటువంటి సెట్ అండ్ నెక్స్ట్ మరొక డిజైన్ చూస్తూ ఉన్నామండి సో ఇది కూడా మిడిల్ లో డ్రాప్ షేప్ లో హైలైట్ చేసి ఇచ్చారు అండ్ నైన్ పాయింట్ టూ జీరో ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో లో ఉన్నటువంటి సెట్ అండి నెక్స్ట్ మరొక సెట్ చూస్తూ ఉన్నాము ఇది కూడా పికోక్స్ కాంబినేషన్ లో వచ్చినటువంటి డిజైన్ అండి అండ్ డ్రాప్ షేప్ లో వచ్చేసి రూబీ స్టోన్ హైలైట్ చేశారు నైన్ పాయింట్ డబల్ సిక్స్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుందండి నెక్స్ట్ మరొక సీజెడ్స్ కాంబినేషన్లో వచ్చినటువంటి సెట్ని చూస్తూ ఉన్నామండి నైన్ పాయింట్ డబల్ జీరో ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అనేది ఉంటుంది ఈ సెట్కి నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి ఇది కూడా పికోక్స్ కాంబినేషన్లో వచ్చినటువంటి డిజైన్ మిడిల్లో లో కూడా లవ్ సింబల్ ప్యాటర్న్లో హ్యాంగింగ్ ఇచ్చారండి అండ్ టెన్ పాయింట్ టూ ఫోర్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉన్నటువంటి సెట్ నెక్స్ట్ మరొక డిజైన్ చూస్తూ ఉన్నామండి దిద్దుకి హార్ట్ సింబల్ని ఇచ్చారు అండ్ చాంద్బాలి అంతా కూడా పికోక్ డిజైన్తో ఎలివేట్ చేశారు సీ అండ్ అలాగే గ్రీన్ స్టోన్ కాంబినేషన్లో వచ్చేసిందండి డిజైన్ అండ్ నెక్స్ట్ మరొక డిజైన్ చూస్తూ ఉన్నామండి టోటల్ సీ వచ్చినటువంటి మరొక ప్యాటర్న్ ట్వెల్వ్ పాయింట్ వన్ త్రీ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుందండి నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము సో ఇది వచ్చేసి ప్యూర్ గోల్డ్లో వచ్చినటువంటి డిజైన్ అండి రూబీ ఎంబ్రాయిల్డ్ పోటాస్ వస్తాయి ఈ డిజైన్కి సెవెన్ పాయింట్ నైన్ సెవెన్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి సో ఇది వచ్చేసి చాలా సింపుల్గా డిజైన్ చేసినటువంటి మరొక ప్యాటర్న్ అనేది చెప్పాలి ఫైవ్ పాయింట్ ఫోర్ నైన్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుందండి మిడిల్లో ఈ విధంగా యాంటిక్ పాలిష్లో ఇచ్చారండి పికాక్ డిజైన్ని అండ్ నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము సో ఇది వచ్చేసి మరొక డిజైన్ పర్ల్ హ్యాంగ్ అవుతూ వచ్చిందండి రూబీ ఎంబ్రాయిడర్ స్టోన్స్ ఇచ్చారు ఫైవ్ పాయింట్ నైన్ వన్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఉన్నటువంటి సెట్ అండి స్టోన్స్కి కాస్ట్ సపరేట్గా పడుతుంది అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి ఇది హ్యాంగింగ్కి పుట్ట ఇచ్చారు అండ్ చాందబాలి ప్యాటర్న్లో వచ్చేసింది ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ డబల్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుందండి సౌత్ పర్ల్స్ ని హ్యాంగింగ్కి ఇచ్చారు ఈ డిజైన్లో మరొక డిజైన్ ని చూసేద్దామండి ఈ డిజైన్ వచ్చేసి మిడిల్లో పర్ల్ హ్యాంగ్ అవుతూ వచ్చింది ఆల్టర్నేటివ్ గా కూడా పర్ల్ తో పాటు గోల్డ్ మూవల్ని హ్యాంగింగ్కి ఇచ్చారండి అండ్ సీజెట్స్తో పాటు రూబీ స్టోన్ కూడా ఎలివేట్ అయింది నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి లక్ష్మీ అమ్మవారితో వచ్చినటువంటి డిజైన్ అండ్ సెవెన్ పాయింట్ త్రీ డబల్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుందండి సౌత్ సి పర్ల్స్ని హ్యాంగింగ్కి అయితే ఇచ్చారు ఈ డిజైన్లో నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి సో ఇది డ్రాప్ షేప్లో చాందబాలి డిజైన్ అనేది ఎలివేట్ చేశారు ఎయిట్ పాయింట్ వన్ ఎయిట్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి ఈ సెట్కి అండ్ నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము సో ఇది కూడా లక్ష్మీ అమ్మవారు తో వచ్చినటువంటి మరొక డిజైన్ అండి రైస్ పల్స్ని ప్యాటర్న్ లో హ్యాంగింగ్ అయితే ఇచ్చారు అండ్ దిద్దుకి ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చారండి ఎంబ్రాయిల్డ్ బీడ్ కూడా హ్యాంగ్ అవుతూ వచ్చేసింది అండ్ నెక్స్ట్ మరొక డిజైన్ చూస్తూ ఉన్నామండి సో ఇది వచ్చేసి ఎయిట్ పాయింట్ ఎయిట్ జీరో సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వచ్చినటువంటి మరొక డిజైన్ అండి ఎల్లో గోల్డ్లో వచ్చినటువంటి ప్యాటర్న్ అండ్ నెక్స్ట్ డిజైన్ సీజెట్స్తో వచ్చినటువంటి మరొక డిజైన్ని చూస్తూ ఉన్నామండి నైన్ పాయింట్ ఫైవ్ నైన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుందండి క్యారెట్స్ వైజ్ ఈ స్టోన్స్కి కాస్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ డిజైన్ చూసేద్దామండి సో ఇది వచ్చేసి పచ్చి వర్క్లో వచ్చినటువంటి మరొక డిజైన్ హాఫ్ బుట్ట అనేది ఈ విధంగా హ్యాంగ్ అవుతూ వస్తుందండి గోల్డ్ మూవల్ కూడా హ్యాంగ్ అవుతాయి బుట్టాకి అండ్ అలాగే సౌత్ సిపల్స్ అనేది ఇచ్చారు ఫోర్టీన్ పాయింట్ ఫోర్ జీరో ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుందండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా ంటిక్ పాలిష్లో వచ్చినటువంటి మరొక డిజైన్ అండి డిటైలింగ్ అంతా కూడా చాలా క్లియర్గా ఉంటుంది అండ్ ఎంబ్రాయిడరీ స్టోర్ ని మిడిల్లో డ్రాప్ షేప్ లో హైలైట్ చేసి అయితే డిజైన్ అనేది ఎలివేట్ అయిందండి అండ్ థర్టీన్ పాయింట్ నైన్ సిక్స్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉన్నటువంటి సెట్ నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి సో లీఫ్ ప్యాటర్న్లో ఈ డిజైన్ అనేది హైలైట్ అయింది అండ్ పర్ల్స్ అనేది హ్యాంగ్ అవుతూ వచ్చాయండి గోల్డ్ మూవల్ని కూడా ఆల్టర్నేటివ్ గా హ్యాంగింగ్కి ఇచ్చారు ఈ డిజైన్లో అండ్ నెక్స్ట్ డిజైన్ చూసేద్దామండి ఇది వచ్చేసి మరొక డిజైన్ లక్ష్మీ అమ్మవారితో దిద్దు వస్తుందండి అండ్ అలాగే చాందబాలి అంతా కూడా హెవీ లుక్ అనేది ఉంటుంది లెవెన్ పాయింట్ జీరో వన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వచ్చినటువంటి డిజైన్ అండి టోటల్ లుక్ కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి ఈ సెట్ అండ్ నెక్స్ట్ డిజైన్ చూసేద్దామండి ఇది కూడా నక్షివోక్లో ఓక్లో వచ్చినటువంటి మరొక సెట్ ఎంబ్రాయిడర్ డ్రాప్స్ని ఇచ్చారు అండ్ రూబీ పోటాస్ ఇచ్చారండి ఈ డిజైన్లో లెవెన్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుంది గుత్తపూసలు పాటర్న్లో పర్ల్స్ అయితే హ్యాంగింగ్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి ఒక చిన్న బుట్ట అయితే హ్యాంగ్ అవుతూ వస్తుంది అండ్ పర్ల్స్ని కూడా ఈ విధంగా ప్యాటర్న్ లో ఇచ్చారండి హ్యాంగింగ్లో నైన్టీన్ పాయింట్ త్రీ సెవెన్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుంది లక్ష్మీ అమ్మవారితో ఇచ్చారండి రూబీ పోటా స్టోన్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి అండ్ నెక్స్ట్ డిజైన్ చూసేద్దామండి సో ఇది వచ్చేసి సౌత్ సి పర్ల్స్ హ్యాంగ్ అవుతూ వచ్చినటువంటి డిజైన్ అండ్ ఎల్లో గోల్డ్లో వస్తుందండి ఈ డిజైన్ కూడా మల్టీ స్టోన్ కాంబినేషన్లో ఉంటుంది అండ్ ఫిఫ్టీన్ పాయింట్ జీరో ఫోర్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వచ్చినటువంటి డిజైన్ అండి నెక్స్ట్ డిజైన్ అయితే చూసేద్దాము సో ఇది వచ్చేసి మిడిల్లో యాంటిక్ పాలిష్లో ఫ్లవర్ డిజైన్ అనేది ఎలివేట్ చేశారండి చుట్టూ అంతా వర్క్ మోడల్లో ఫినిషింగ్ వస్తుంది ఈ డిజైన్కి పర్ల్స్ అనేది హ్యాంగ్ అవుతూ వచ్చినటువంటి డిజైన్ అండి అండ్ మరొక డిజైన్ని చూస్తూ ఉన్నాము ఇది లక్ష్మీ అమ్మవారు దిద్దుతో వచ్చినటువంటి డిజైన్ యాంటిక్ పాలిష్లో ఉంటుందండి రూబీ ఎంబ్రాయిడరీ స్టోన్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి అండ్ సెవెంటీన్ పాయింట్ వన్ టూ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వచ్చినటువంటి ప్యాటర్న్ అండి చాలా గ్రాండ్గా ఉంది అండ్ నెక్స్ట్ డిజైన్ చూసేద్దామండి సో ఇది డీప్ నక్షిలో వచ్చినటువంటి మరొక డిజైన్ ఇక్కడ మనం చూస్తే దిద్దుకి పికాక్ డిజైన్ ఇచ్చారండి రూబీ పోటాస్ ఉన్నాయి అండ్ ఎమరాల్డ్ స్టోన్ ని కూడా ఇచ్చారు ఎమరాల్డ్ బీడ్స్ హ్యాంగ్ అవుతూ వచ్చాయండి పర్ల్స్ కూడా హ్యాంగింగ్ అయితే ఇచ్చారు ఈ డిజైన్ లో చాలా గ్రాండ్ గా ఉన్నటువంటి సెట్ అండి అండ్ నెక్స్ట్ డీప్ నక్షిలోనే ఇది మరొక డిజైన్ అండి ఫిషెస్ అనేది వచ్చేసాయి ఈ డిజైన్ లో అండ్ లీవ్స్ ని కూడా ఇచ్చారు లక్ష్మీ అమ్మవారితో దిద్దు ఎలివేట్ అయింది సెవెంటీన్ పాయింట్ సెవెన్ ఫోర్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుందండి ఎమరాల్డ్ బీడ్స్ తో పాటు పర్ల్స్ హ్యాంగ్ అవుతూ వస్తాయి అండ్ నెక్స్ట్ యాంటిక్ పాలిటీ లో వచ్చిన మరొక సెట్ చూస్తూ ఉన్నామండి ఫ్లవర్ డిజైన్ తో ఎలవేట్ చేశారు లక్ష్మి అమ్మవారిని దిద్దుకి ఇచ్చారండి అండ్ రూబీ పోటాస్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి లెవెన్ పాయింట్ ఎయిట్ సెవెన్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే చూసేద్దాము సో ఇది వచ్చేసి పచ్చి లో వచ్చినటువంటి మరొక డిజైన్ అండి పర్ల్స్ని ని హ్యాంగింగ్ ఇచ్చారు ఈ డిజైన్ లో అండ్ మల్టీ స్టోన్ కాంబినేషన్ లో వచ్చింది సెవెంటీన్ పాయింట్ ఎయిట్ టూ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి నెక్స్ట్ నక్సీవక్లో వచ్చిన మరొక డిజైన్ చూస్తున్నామండి పికాక్స్ కాంబినేషన్లో వస్తుంది అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ని హైలైట్ చేశారు రూబీ స్టోన్స్ అనేది ఇంక్లూడ్ అయి ఉన్నాయండి సౌత్సీ పర్ల్స్ హ్యాంగ్ అవుతూ వస్తాయి సిక్స్టీన్ పాయింట్ డబల్ ఎయిట్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అనేది ఉంటుందండి ఈ డిజైన్కి చాలా హెవీగా ఉన్నటువంటి సెట్ అని అయితే చెప్పాలి అండ్ నెక్స్ట్ మరొక డిజైన్ చూస్తూ ఉన్నామండి పచ్చి వర్క్లో వచ్చేసింది అండ్ ఈ డిజైన్ కూడా చాలా మంచి లుక్ అయితే ఉందండి గ్రాండ్గా ఎయిటీన్ పాయింట్ ఫైవ్ సెవెన్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుంది ఎమరాల్డ్ బీడ్స్ హ్యాంగ్ అవుతూ వచ్చినటువంటి ప్యాటర్న్ అయితే చెప్పాలి అండ్ మరొక డిజైన్ చూస్తూ ఉన్నామండి లక్ష్మీ అమ్మవారిని చాంద్బాలిక్కి హైలైట్ చేశారు అండ్ దిద్దుకి డ్రాప్ డ్రాప్షేప్లో ఫ్లవర్ ప్యాటర్న్ అనేది ఎలివేట్ చేశారు సౌత్సీ పర్ల్స్ హ్యాంగ్ అవుతూ వచ్చాయండి ఎయిటీన్ పాయింట్ త్రీ వన్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వచ్చినటువంటి మరొక సెట్ అని అయితే చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ డిజైన్ చూసేద్దామండి సో ఇది వచ్చేసి వర్క్లో వచ్చినటువంటి మరొక ప్యాటర్న్ అండ్ పికోక్స్ కాంబినేషన్లో వస్తుంది అండ్ నైన్టీన్ పాయింట్ ఫోర్ ఫైవ్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అనేది ఉందండి ఈ డిజైన్కి పర్ల్స్కి స్టోన్స్కి కాస్ట్ సపరేట్గా పడుతుంది నెక్స్ట్ మరొక డిజైన్ని చూస్తూ ఉన్నామండి ఇది కూడా యాంటిక్ పాలిష్లో వచ్చినటువంటి డిజైన్ రూబీ స్టోన్స్ని షేప్లో ఇచ్చారు అండ్ లక్ష్మి అమ్మవారితో వచ్చిందండి బుట్ట అనేది హ్యాంగ్ అవుతూ వచ్చేసింది పర్ల్స్ కూడా ఇచ్చారండి ట్వంటీ పాయింట్ ఎయిట్ సిక్స్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఉన్నటువంటి డిజైన్ అని అయితే చెప్పాలి నెక్స్ట్ పచ్చి వర్క్లో వచ్చిన మరొక డిజైన్ని చూస్తున్నాము లక్ష్మీ కాసులు అనేది ఇచ్చారండి ఈ డిజైన్లో గోల్డ్ మూవల్తో పాటు సౌత్ సీ పర్ల్స్ని హ్యాంగింగ్ అయితే ఇచ్చున్నారు అండ్ సిక్స్టీన్ పాయింట్ సెవెన్ ఎయిట్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుందండి ఈ డిజైన్ పేరు హారం లాంటి డిజైన్స్కి ఇలాంటి సెట్స్ని పేరప్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ నెక్స్ట్ మరొక డిజైన్ని చూస్తున్నాము పికాక్ డిజైన్తో యాంటిక్ పాలిష్లో హైలైట్ అనేది చేశారు దిద్దుకి లక్ష్మీ అమ్మవారిని ఇచ్చారండి సౌత్సీ పర్ల్స్ హ్యాంగ్ అవుతూ వచ్చేసాయి ట్వంటీ పాయింట్ సెవెన్ టూ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉన్నటువంటి మరొక డిజైన్ అని అయితే చెప్పాలి అండ్ మరొక ప్యాటర్న్ని చూస్తూ ఉన్నామండి సో ఇది వచ్చేసి నక్క్షక్లో వచ్చినటువంటి డిజైన్ అండి ఎంబ్రాయిడ్ స్టోన్స్తో పాటు రూబీ పోటాస్ ఇంక్లూడ్ అయ్యి వచ్చాయి సెవెంటీన్ పాయింట్ జీరో నైన్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉన్నటువంటి డిజైన్ అండి అండ్ అలాగే నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి ఇది కూడా యాంటిక్ పాలిష్లో వచ్చినటువంటి మరొక డిజైన్ రూబీ ఎంబ్రాయిల్డ్ స్టోన్స్ని ఇచ్చారండి అండ్ అలాగే బుట్ట అనేది హ్యాంగ్ అవుతూ వచ్చేసింది పర్ల్స్ కూడా హ్యాంగింగ్కి ఇచ్చారు దిద్దుకి లక్ష్మీ అమ్మవారు వచ్చేసారు నైన్టీన్ పాయింట్ ఫోర్ ఫైవ్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉన్నటువంటి సెట్ అండి అండ్ నెక్స్ట్ మనము నక్క్ష ఒకలో వచ్చిన మరొక డిజైన్ చూస్తున్నాము లక్ష్మీ అమ్మవారితో వచ్చేసింది ఎమరాల్డ్ బీట్స్ తో పాటు సౌత్ సి పర్ల్స్ హ్యాంగ్ అవుతూ వచ్చాయండి కెంపు పచ్చ స్టోన్స్ ఇచ్చారు ఎయిటీన్ పాయింట్ జీరో టూ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉన్నటువంటి సెట్ అండి అండ్ అలాగే నెక్స్ట్ డిజైన్ అయితే చూసేద్దాం అండి సో ఈ డిజైన్ ఓక్లో వచ్చేసిందండి హాఫ్ పుట్టా ఆ ప్యాటర్న్లో ఇచ్చారు అండ్ చాన్ బాలి అండ్ అలాగే పికాక్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి ట్వంటీ పాయింట్ నైన్ టూ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉన్నటువంటి సెట్ అని అయితే చెప్పాలి చాలా గ్రాండ్గా అయితే ఉంటుందండి సెట్ వచ్చేసి సో ఈరోజు చూసినటువంటి కలెక్షన్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్